చంద్రబాబు అరెస్ట్లో కేంద్రం పాత్ర టిడిపి డైరెక్ట్ అటాక్ ఏపీలో రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది చంద్రబాబు అరెస్ట్పై ఇప్పటి వరకు వైసీపీని టార్గెట్ చేసిన టీడీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది అటు చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు ఈ నెల పంతొమ్మిదికి వాయిదా పడ్డాయి ఆ తరువాతనే చంద్రబాబు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ సమయంలో పలువురు చంద్రబాబు అరెస్ట్పై స్పందిస్తున్నారు ఇదే సమయంలో టిడిపి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తోంది చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఇప్పటి వరకు నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని సీఎం జగన్ను టార్గెట్ చేశారు ఏపీలో బంద్కు పిలుపునిచ్చారు ఇదే సమయంలో చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్తో రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనపైన కేసు నమోదు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు చంద్రబాబు అరెస్టు పైన ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి ఎవరూ స్పందించలేదు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అరెస్టు సమయంలో ఖండించిన ఆ తర్వాత ఎక్కడా ప్రస్తావన చేయడం లేదు అటు పవన్ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా ఉంటానని ప్రకటించారు రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు ఈ నెల పద్నాలుగున రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖాత్ కానున్నారు ఈ సమయంలోనే టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు చంద్రబాబు అరెస్ట్లో ఢిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడడం లేదా అని కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రం పెద్దల మౌనం దేనికి సంకేతమని నిలదీశారు రాష్ట్రంలో వ్యవస్థలు అన్ని దిగజారి పనిచేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు మోదీ షాలు జీ ట్వంటీ సదస్సులు పెట్టి ఏం ఉపయోగం అంటూ వ్యాఖ్యానించారు ఏపీలో ఏం జరుగుతుందో పట్టించుకోరా అంటూ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అటు ఇండియా భాగస్వాములుగా ఉన్న మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ ఫరూక్ అబ్దుల్లా తిరోమణి అకాలీదళ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా వంటి నేతలు చంద్రబాబు అరెస్ట్ను ఖండించారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు ఎన్డీఏ కూటమి నుంచి పవన్ కళ్యాణ్ మినహా ఎవరు స్పందించలేదు దీంతో అటు బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పవన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఎవరు ఈ సమయంలో స్పందించకపోవడంపైన టీడీపీ నేతలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఏ రకంగా స్పందిస్తుందనేది చూడాలి